ఆంధ్రప్రదేశ్లో రాజకీయ తుఫాను ఆరంభమైంది, ఎన్నికలకు చేరువైంది. కాకపోతే ప్రస్తుతం రాజకీయ పక్షాలు అటో ఇటో వాళ్ళకి సంబంధించిన గెలుపోటములు తేల్చుకునే ప్రయత్నంలో పత్రికలు ఛానళ్లు కూడా అటో ఇటో తేలిపోయినటువంటి నేపథ్యంలో సీనియర్ జర్నలిస్టులు ఒక్కొక్కళ్ళని ఒకళ్ళుగా కాకుండా అందరూ కూర్చుని ప్రశ్నిస్తే, అది కూడా ప్రముఖమైనటువంటి నాయకుల్ని ప్రశ్నిస్తే, వాళ్ళ నుండి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి అంశాలని నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందన్నటువంటి ప్రయత్నమే ఈ ప్రత్యేక కార్యక్రమం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నమస్తే. పరిచయమే. ఒక్కొక్కరు నాగరాజు గారు, నరసింహారావు గారు, రేమమాలిని గారు, నేను, అలాగే జాఫర్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయం ప్రారంభమైంది. ఇంతవరకు కూడా 151 సీట్లు క్రిందసారి మీకు రావడానికి కారణం ఏంటంటే విడివిడిగా ఎవరికాళ్ళు పోటీ చేశారు కాబట్టి. ఇవాళ రోజున వాళ్ళు కలిశారు. మీ పరిస్థితి మూటాముల్లా సర్దుకుంటున్నారా? 2019 కంటే మెరుగైంది పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హోప్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డిజాస్ట్రస్ ఇది అనేది ఆ రోజు జనం నిర్ణయించుకున్నారు. ఆ హోప్తో, కొత్త ఆకాంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చి 151 సీట్లతో బ్లెస్ చేసింది స్టేట్. అప్పటి నుంచి ఈ 57 months అంటే ఇంక 2 monthsలో కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో ఈ జర్నీ దాదాపు నార్మల్ సంప్రదాయ పద్ధతిలో అయితే ఒక 10-15 ఏళ్ళు టైం పట్టే స్ట్రెచ్. పాలనా పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమంతో కూడిన అభివృద్ధి పరంగా కానీ, మానవ వనరుల అభివృద్ధి కానీ, సామాన్య మానవుడికి సమాజంలో వైద్యం ఇలాంటి వాటిలో కీలకమైన రంగాల్లో దేశానికే తలమానికంగా స్టేట్ను అభివృద్ధి చేయడంలో కానీ ఈ 4.5 years లేదా 4 years 10 months అనేది డిస్పైట్ కోవిడ్ 2 years తీసేస్తే బహుశా ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో చూస్తే ఆ రోజు విడిగా ఉన్నా, ఈరోజు కలిసి వచ్చినా, మొత్తం అందరూ కలిసి ఒక తాడులాగా పేని వచ్చినా 151 కంటే మించి 175 దిశగా పోవడానికి తగిన సాలిడ్ ఫౌండేషన్ మా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం వేసిందనేది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసింది. కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్. దాని నుంచి వచ్చిందే మా 175 అనే స్లోగన్ సీఎం గారు ఇచ్చిన, మేము రిపీట్ చేస్తున్నా, దానికి తగినట్టు గ్రౌండ్ వర్క్ చేస్తున్నా, దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే అంతకుముందు ఉన్నటువంటి మీ ధైర్యం ఏంటంటే, మీరు అంతకుముందు అధికారంలోకి ఎప్పుడు రాలేదు, అంతకుముందు ఉన్న ప్రభుత్వం దాని బలము బలహీనత అన్నటువంటిది ప్రజలు చూస్తారు కాబట్టి దాన్ని పట్టుకుని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, ఒక పక్కన సంక్షేమం అని మాత్రమే ముందుకు వెళ్తున్నారు, అభివృద్ధి లేదు అన్నది విపక్షాలు గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీకంటూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. 175 అనేటువంటిది మీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెప్పించడానికే, లేకపోతే ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి అవతల వాళ్ళని భయపెట్టడం కోసం మాట్లాడే పదం మీరు అనేది వాళ్ళు చేస్తున్నారు. ఏది భయపెట్టే ప్రయత్నం, బోకరింపు ప్రయత్నాలు, మీరు పెట్టిన పేరు కూడా వాళ్ళకి అప్లై అవుతుంది. ఓ పొలిటికల్ స్టామ్ క్రియేట్ చేసిన ఏదో, నిజానికి అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు చేస్తున్నవన్నీ టీకప్పులో తుఫాన్ లాగా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ 175 అనట్లేదు సార్, అంటోంది మీరు ఒక్కటే అనమాట. 175 అంటోంది మీరే. ఎందుకంటే నేను చెప్పిన ఇంత ప్రొలాంగ్డ్, నేను ముందు ఇంట్రడక్షన్లో చెప్పిన ఈ 4.5 yearsలో మేము చేసింది ఏదైతే ఉందో, ఏదైతే 87% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏపీ పాజిటివ్గా అఫెక్ట్ అయ్యారో, ఆ బెనిఫిట్స్ అన్నిటిని చూస్తూ వచ్చారు, దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు, దానికి తగినట్టుగా ఫర్దర్ నెక్స్ట్ 5 yearsకి ఏమేమి జరగబోతోంది కూడా కళ్ళ ముందు ఒక విజన్. నెక్స్ట్ 5 years ఐఎమ్ నాట్ సీయింగ్ 2050 చంద్రబాబు లాగా అన్నట్లా, నెక్స్ట్ 5 yearsలో ఏం జరగబోతుందో కూడా కళ్ళ ముందు కనపడుతుంది. వై నాట్ 175 అన్నది ఇట్ లుక్స్ వెరీ ఓవర్ అంబిషియస్, ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. వాళ్ళు ఎవరు గెలవరా సార్? ఎవరు ఆ పేరు వల్ల ఏమవుతుందో, లోకేష్ లాస్ట్ టైం పోలా, ఓకే, చంద్రబాబు నాయుడు మెజారిటీ ఎంత తగ్గిపోయింది, చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత తగ్గింది. మెజార్టీ తగ్గించవచ్చును, కానీ చంద్రబాబు కుప్పంలో చంద్రబాబును గెలవడం ఎంత కష్టమో, పులివెందుల్లో జగన్ గారిని గెలవడం కూడా అంతే కష్టం సార్. 2 monthsలో రిజల్ట్ కూడా వచ్చేస్తాయి, ఎలక్షన్స్ అయిపోతాయి. 2 months కాబట్టి 2.5 months రిజల్ట్స్ కూడా వస్తాయి, తెలుస్తుంది. ఎందుకు నేను ఎప్పుడు ఒక రైడర్ పెడుతుంటా, మాది కాన్ఫిడెన్స్, ఇట్ ఈజ్ నాట్ ఆరోగెన్స్, నైదర్ ఇట్ ఈజ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఆరోగెంట్గా అనడం వాళ్ళు అంటున్నారు, లేదా నేను ఇంతమంది అన్నట్టు బోకరింపులు, ప్రిటెన్షియస్ దీంట్లో వాళ్ళు అంటున్నారు. మేమనట్లా మా దానికి సాలిడ్ ఎగ్జాంపుల్. మీరు అంటున్నారు కుప్పం పులివెందల తేడా అంటున్నారు, దాన్ని నేను పోలుస్తాను. పులివెందల అనేది అది లాంగ్ స్టాండింగ్, ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ నర్చర్డ్. నాట్ ఓన్లీ ఏదో రిసోర్సెస్ సీఎంగా ఉన్నప్పుడే కాదు, లేకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు తన అపోజిషన్లో ఉన్నప్పుడే తన 60 acres వాల్యుబుల్ ల్యాండ్ ఆ రోజే కాలేజీతో సహా లయలోకి ఇచ్చేశారు. ఎడ్యుకేషన్ అనేది బాగా రావాలి నా కాన్స్టిట్యున్సీ ప్రజలకి అప్పట్లోనే ప్రాజెక్టుల కోసం చేసి తీసుకొచ్చేసి చేశారు అపోజిషన్లో ఉన్నప్పుడే. ఆయన ఉండింది 5 years, ఈయన ఉన్నది 5 years. రిమైనింగ్ టైం అంతా పులివెందులు డెవలప్ కాకుండా పోలే. తనకున్న రిసోర్సెస్ అన్నీ పొలిటికల్గా కానీ ఇంకోరు ఉన్న ఎక్కడ ఉన్నా టీడీపీ ఉన్న పర్సనల్ పొలిటికల్ సెంటర్లో ఉన్న పలుకుబడిని యూజ్ చేసైనా సరే కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటూ నర్చర్ చేసుకుంటూ వచ్చారు. అది కంటిన్యూ అవుతుంది ఈరోజు కూడా. కుప్పం మేము వచ్చి చేస్తున్నాము. పులివెందులకు నీళ్ళు ఇచ్చింది నేనే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సరే మీరు మేము నీళ్ళు ఇస్తున్నాం మీరు చెప్తున్నారు. ఆఖరికి గండికోట నింపింది ఎవరు? R&R ప్యాకేజ్ పూర్తి 1000 కోట్లు 1200 కోట్లు ఎవరు పే చేశారు? పే చేసి 17 TMCలు ఫస్ట్ టైం నింపింది ఎవరు? ఆఖరకు ఎంత పెడుతున్నాము, రిజల్ట్ ఎవరు ఇచ్చామనేది అవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈయన చిన్న చిన్నవి పై మెరుగులుద్ది కొన్ని స్టార్ట్ చేసిండొచ్చు. అక్కడ ఆఖరికి వచ్చేసరికి మొన్న ఫైనల్గా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈరోజు రిజర్వాయర్లు ఫుల్ నిండినాయంటే అటువైపు రాయలసీమలో ఎక్కడైనా సరే. ఆ రోజు ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడే మొన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది, అక్కడ సీఎం మాట్లాడిన దాంట్లో అక్కడ అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడు అనే దాంట్లో రాయలసీమ వైపు నుంచి పాజిటివ్గా ఉంది. మీరు గమనిస్తే ఎవరు చేశారు ఆ రోజు 44,000 క్యూసెక్కులకు ఆయన చేస్తే 11,000 క్యూసెక్కులు పోతిరెడ్డి పాడు, ఈయన దాన్ని 2 ఇంతలు పైగా పెంచి కాలువలు వెడల్పు చేసి, ఎందుకంటే వరద టైంలో మాత్రమే మనం పట్టుకోగలం నీళ్లు కాబట్టి వరద టైంలో వీలైనన్ని వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు సాధించాము అనే అంటే సాధిద్దాము అనుకోవడము లేదా కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు. ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే 175 గెలవాలి అంటే ఎదుటి వాళ్ళకి అంటే నేను ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పను కానీ లేదంటే బెదిరింపులో వాళ్ళని చేయనివ్వనటువంటి తరహా వ్యవహారాలు ఏమైనా జరగబోతున్నాయి ఆంధ్ర? ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నేను డినై చేస్తున్నాను ఏది మీరైతే అన్న దాంట్లో. కానీ ఏ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఇంతకుముందు అన్నదే, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిలో నేను ఇంతకుముందు అన్నట్టు 87% ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్లీ దే ఆర్ ఎంజాయింగ్, అన్ని రకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ బతుకులు మారిపోయినాయి, పాజిటివ్గా టర్న్ అయినాయి, వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. వీటన్నిటి వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్. అలాగే లోకల్ బాడీస్లో మా పార్టీ పుట్టి పుట్టకముందే 2014కు ముందు అన్నిట్లో మేము ఫైట్ చేసాము. ఎవరు ఫైట్ చేయొద్దన్నారు చంద్రబాబు నాయుడు గారిని? ఫైట్ చేసి ఎందుకు నిలబడలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు అప్పట్లో వివేకానందరెడ్డి గారు బయటకు పోయినప్పుడు ఆ రోజు కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళింది. ఈరోజు షర్మిలమ్మ బయటకు వెళ్తే ఆమె కుటుంబ సభ్యురాలుగానే బయటకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజకీయంగా ఒక లైన్ తీసుకున్నాక ఈరోజు అందులోనూ ఒక పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇక్కడికి వచ్చారు. లైన్ తీసుకున్న పర్పస్ ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజల కోసం నిలబడతారు అనేది కదా. అవి అట్లయితే చంద్రబాబు చెప్పేవని నిజాలు కావాలా? మనం పులివెందులు చెప్పేవని నిజాలు కావాలా? మనం మాట్లాడిందే నిజమైతే అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు? మన మాటలే నిజం అనుకుంటే, మనం ఎంత గట్టిగా మాట్లాడితే అది నిజం అవుతుంది అనుకుంటే, చంద్రబాబు నాయుడు నుంచి గట్టిగా అరవగలిగిన వాళ్ళు ఎవరు? ఆ గొంతును 10,000 రెట్లు పెంచి వినిపించగలిగిన ఆ మీడియాని తట్టుకునే శక్తి పదే పదే వాళ్ళు పంప్ చేస్తుంది. ఏంటంటే సొంత చెల్లిని కాపాడలేకపోయారు, సొంత చెల్లిని కన్విన్స్ చేయలేకపోయారు, సొంత చెల్లి ఆయన డెవలప్మెంట్ చేస్తుంది అని బిలీవ్ చేయట్లేదు. రాష్ట్ర ప్రజలు ఎందుకు బిలీవ్ చేయాలి, ఎలా బిలీవ్ చేయాలి? అది ఎవరు అడగాల్సింది? మీరు అడిగితే బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు అది అడగాల్సిన అవసరం లేదు. ఆయన స్ట్రైట్ ఒకటే 14-19 మధ్య ఇది చేశానని చెప్పచ్చు, ఈరోజు మళ్ళీ మేము వస్తే ఇది చేస్తామని చెప్పచ్చు. లేదా 14-19 మధ్య నేను ఇది చేసినది ఈయన తీసేశాడు, నేను వచ్చి ఇంతకంటే చేస్తానని చెప్పచ్చు. ఆయన అట్లా ఆయన చూపించాల్సింది ఎక్కడ ఆయన ఫెయిల్యూర్ కనపడతానంటే ఆయన ఇదిగో మీ చెల్లెలకు చేయలే స్టేట్కి ఏం చేస్తామంటున్నారు. అది మీరు అడిగితే బాగుంటుంది, ఒక కామన్ మ్యాన్ అడిగితే బాగుంటుంది, సమాధానం ఇస్తాం. ఆయన పొలిటీషియన్, అందులో 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి, ఓ పార్టీ అధ్యక్షుడు, 95లో ఏ రీతిలో అయినా సరే వాళ్ళ మామని దించి ఇంకో పద్ధతిలో వచ్చి అప్పటి నుంచి కబ్జా చేసిన పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, తనే అధ్యక్షుడితో కొనసాగుతున్నారు. ఆయనకు చెప్పడానికి ఏం లేదా? ఆయన ఈ మాట అడిగింది ఇంట్లో వాళ్ళు ఇంకోటో రకరకాల కారణాల వల్ల ఒక్కొక్కరు లైన్. నేను చంద్రబాబు నాయుడు గారు అన్నది చెప్పట్లా, షర్మిల గారు క్లెయిమ్ చేస్తున్నారు. అవును, ఆమె అన్నది మాటలు రిపీట్ చేస్తుంది. చిలక పలుకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాయిస్తే అది మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచే ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి కదా. ఒక పద్మవ్యూహంలో ఉన్నట్టు ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చిన్న దూదిపింజల్లాగా అట్లా క్రియేట్ చేసిన మేఘాలు లాంటివి, అవి పక్కకు పాసింగ్ క్లౌడ్స్ వస్తున్నాయి పోతున్నాయి. క్లియర్ చేసిన వాళ్ళ దీంట్లోనే మీరు టోన్ చూడండి, ఈరోజు మాట్లాడట్లేదు. ఎప్పుడు ఏది కావాలనో దానికి ఆర్కెస్ట్రాలో తీసినట్టు అది తీస్తున్నారు, దడదడదడ కొడుతున్నారు. మేము చేసింది చెప్పుకోనే పరిస్థితి లేకుండా డిఫెన్స్లో రిప్లై ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలని వాళ్ళు చేస్తున్న దాంట్లో మీరు కూడా అవే తీసుకొచ్చేసి మమ్మల్ని అంటే ఒకటి సార్ సాయి గారు సార్ ఇది కాస్త ఓపెన్ గా మాట్లాడుకున్నాం సార్. ఇది రా అన్ఫిల్టెడ్ అంటే ఏ ప్రశ్న కూడా అడగడానికి ఆ స్వేచ్ఛ మీరు ఇచ్చారు చెప్పారు కాబట్టి కొంచెం ఓపెన్ గా మాట్లాడుకున్నాం సార్. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్. ఈ 151 మంది ఎమ్మెల్యేలకు అవసరమైనప్పుడల్లా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్? కాస్త మనసు మీద చేపెట్టుకుని చెప్పండి సార్ ఆ విషయం. ఎన్నిసార్లు ఈ 5 ఇయర్స్లో 151 మందికి కూడా అపాయింట్మెంట్ దొరికింది, ఎన్నిసార్లు దొరికింది అని చెప్పడానికి? ఒక్కొక్కరు 10 సార్లు 15 సార్లు అసెంబ్లీ ఉన్నప్పుడైతే రోజంతా కలుస్తూనే ఉంటారు. నేను అడుగుతాను, నేను ఒకటి జాఫర్, నువ్వు ఒకప్పుడు జాఫర్ రిపోర్టర్గా ఉన్న జాఫర్కు ఇప్పుడు ఒక దీన్ని నడుపుతున్నావు, టీం ఉంటుంది, నువ్వు ఎంతమందికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు, ఎంతమందికి ఎక్కడ తీస్తున్నావు, నీ దీన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేస్తుంటావు. ఒక్కటే దీనికి గీటురాయి పెట్టుకోవాల్సింది ఆ పార్టీ ఎట్లుంది, ఇంటాక్ట్గా ఉందా, కంట్రోల్లో నడుస్తుందా, ఆయన వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది ఏ పద్ధతిలో ఉంటాడు అనేది తనకున్న పరిమితులను బట్టి తనకున్న అవకాశాలను బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఒకటైతే చెప్పగలను, అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయగలం, కానీ అక్కడ ఉంటాయి సీఎంఓలో. మీకు కావాలంటే నేను ఎప్పుడన్నా చూపిస్తాను. రాజశేఖర రెడ్డి గారి వ్యవహార శైలిని మీరు చూసి ఉంటారు, ఒక జర్నలిస్ట్గా చూసి ఉంటారు. ప్రభుత్వంలో ఈరోజు కీలకమైన పదవులు ఉంటూ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీశారు. ఆ ఇద్దరి గురించి తేడా ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు ఒక్క మాటలో? ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లాన్డ్ దీనికంటే కూడా అప్పటికప్పుడు స్పందించే ప్రతిస్పందన సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ పోయేవాళ్ళం. ఈయనేమో ప్రతిదీ ఈరోజు ఒక మాట మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారు. ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఎవరన్నా అడిగినా కూడా దానికి నేను సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడతాను. పబ్లిక్ దీనికి సంబంధించిన వీఆర్ ఆన్సరబుల్ టు 5 crores వీటికి సంబంధించి కాబట్టి ఒక పార్టీ అధినేతగా నేను ఎట్లా మూవ్ కావాలనే దాంట్లో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. మిగిలిన వాటిలో కూడా ఒక కమిట్మెంట్ ఏదైనా ఇస్తే దాన్ని ఇది కాకూడదు, ఆచితూచి మాట్లాడాలనేది ఈయనకుంటుంది. అది వాసం సార్. ఇప్పుడు తీసుకుంటే ఒకే పార్టీలోనే మీరు తీసుకుంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కంటిన్యూ కావాలి, మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది, దాని వేరే మీనింగ్ వస్తుంది. ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితి తను డిఫరెంట్ ఫేజెస్ దాటుకుంటూ వచ్చినందువల్ల ప్రతిదీ హిస్టరీలో కలిసిపోతే ఫైనల్ వచ్చేసరికి ఒక ఎవాల్వ్డ్ రాజశేఖర రెడ్డి గారు, అందులోనూ ఆయన మాటల్లోనే చెప్పాలంటే పాదయాత్ర తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఈ బాధ్యత మొత్తం తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్గా పడింది. ఈయన తన తండ్రి డిఫరెంట్ ఫేజెస్ చూశారు. చూసిన తర్వాత ఒక మాటను మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఎట్లా అవుతుంది, ఒక మాట కమిట్ అయ్యాక వచ్చే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇవన్నీ చూశారు కాబట్టి ప్రతి స్టెప్ దగ్గర ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి తక్కువ మాత్రమే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చింటాయి. మీకు తెలుస్తుంది ఇవన్నీ ఈ తక్కువ టైంలో సాధించడానికి కారణం ఈయనకున్న పట్టుదల లేక ఏకాగ్రత కారణం కావచ్చు. దాంతో వచ్చే షూర్నెస్ ఒకటి ఈయనకుంది. అది ఓ లీడర్ కావాల్సింది. ఈరోజు పార్టీని బతికిస్తుంది, స్టేట్ కూడా హోప్ అయింది దాని నుంచి. 2019 నుంచి ఇప్పుడు పరిస్థితి మెరుగుపడ్డాయని మీరు చెప్పారు సార్. సో మీరు కాన్ఫిడెంట్గా ఉందో కాదు సార్, ఇక్కడ క్యాడర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇప్పుడు దాకా మీ కోటరీలో ఉన్నారు వేమిరెడ్డి గారు, చాలా క్లోజ్ కోటరీకి ఉన్నారు సార్. ఎందుకు వెళ్ళిపోయారు సార్? మానుకుంటా మాగుంటా ఎందుకు సంతృప్తిలో పడ్డారు? కృష్ణదేవరాయలు ఎందుకు జంప్ అయిపోయారు సార్? ఇక్కడ పాత స్థాయికి సీట్ ఉందో లేదో చెప్పకముందు అతను విచారణ ఎత్తేసాడు. ఇవన్నీ కాన్ఫిడెన్స్ లేక బాలశౌరి గారు కూడా దూరం అయిపోయారు. బాలశౌరి అంటే క్లోజ్ కోటరీలో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డికి ఆత్మ నేనే అంటే బయటకు చెప్పుకున్నాడు బాలశౌరి. వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళడం పర్లేదు సార్, ఎంపీ అనే ఒక వ్యక్తి సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోతే అది మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న 10-12 మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. ఇలా 4 ఎంపీలు దాదాపు 4 సిట్టింగ్ ఎంపీస్ హ్యావ్ జస్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ అది నాది కావచ్చు ఇంకోటి కావచ్చు స్టాటిక్గా ఉంటుంది అని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు, ఒకటి ఫస్ట్ పాయింట్. బట్ ఇది పెద్ద జోల్ట్ కాదా సార్? ఏం కాదు, వాళ్ళకి జోల్ట్ అవుతుంది. ఎవరైతే దీన్ని ఇదేయారో జోల్ట్ వాళ్ళకి జోల్ట్ అవుతుంది. పార్టీ అనేది స్థిరంగా ఉంది. పార్టీ ఈ ఓటు ఈరోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పార్టీకి చూసేది ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, ఆయన విధానాలు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే ననాదర్ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఎంపిక చేసే ప్రక్రియలో పూర్తి డెమోక్రటిక్గా అక్కడ ఏరియా అవసరాలను పొలిటికల్ వీటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే ఈ జర్నీలో కొత్తగా వచ్చేవాళ్ళు కావచ్చు, ఉన్న వాళ్ళను ఎవరైనా మేము మార్చాల్సినప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యి కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు. అల్టిమేట్గా ఈ రెండు ఎనీ పొలిటికల్ పార్టీ కెనాట్ బీ ఏ స్టాటిక్ వన్ ఉంటే అది స్టాగ్నేట్ అయిపోతుంది. వచ్చేవాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు. హర్ట్ అయిన వాళ్ళు ఇంకో ప్రయత్నం చేస్తుంటారు, ఇంకో లేదా అట్లాగే ఉండి లీడర్ మీద హోప్తో ఉండేవాళ్ళు ఉంటారు. అల్టిమేట్ డిసైడ్ చేయాల్సింది, డెసిషన్ తీసుకునేది, దాని ఫేట్ డిసైడ్ చేసేది కింద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మాకు పాజిటివ్గా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మూక మందలాగా వచ్చి జనసేన వాళ్ళు అట్లా పక్కకి వెళ్ళిపోవడము, లేదా ఓ సత్రంలో 2 రోజులు ఉండిపోయినట్టు, షెల్టర్ కోసం ఉండిపోయినట్టు టీడీపీ వాళ్ళు బీజేపీలో ఉండి రేపు మళ్ళీ ఇక్కడికి రావచ్చు, అవి జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు వాళ్ళు టికెట్లు చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మా డోర్ నాక్ చేస్తున్నారు, ఫోన్లు వస్తున్నాయి మేము వస్తామని. వాళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయలేము కాబట్టి మేము కూడా పెద్దంత రిలక్టెంట్గా ఉన్నాం. మా కాన్ఫిడెన్స్ వచ్చేది వీటన్నిటి నుంచి. వీఆర్ నాట్ నీజర్క్ రియాక్షన్స్ మా దగ్గర ఉండవు. మీరు ప్రజా అవసరం, సలహాదారు, ప్రభుత్వానికి ఒక సలహాదారు, ప్రజా అవసరం, పార్టీకి అయితే ప్రధాన కార్యదర్శి అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి విధానపరమైన అంశాల్లో కావచ్చు, ప్రభుత్వ అంశాల్లో కావచ్చు, మీరే ఎక్కువ ఫోకస్ అవుతుంటారు, ప్రతిదీ మీరే అడ్రస్ చేస్తుంటారు అనమాట. అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి తీసుకొని కూర్చోవచ్చు కదా. అలా కాకుండా సజ్జల సకల అనే ఒక ప్రాస ఎందుకు తీసుకురావాలంటున్నాను సార్. ఈ సకల అనేది వాళ్ళు వేసిన ముద్ర ఫస్ట్ థింగ్. రెండోది నేను చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ, అది రూలింగ్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో అదే ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయా, లేక తెలుగుదేశం విధానాలు ప్రభుత్వ విధానాలు అవుతాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయి, అంతే కదా. ఓ పార్టీ నాయకుడుగా, సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళము, ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు, విధానాల గురించి తెలిసిన వాళ్ళు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే ఆర్ అథారిటేటివ్. అది మేము కావచ్చు, ఒకవేళ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, లేదా ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, పెద్దిరెడ్డి గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, ఎందుకు వస్తుందంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, లేదా పార్టీతో ఉన్న అసోసియేషను, పార్టీ విధానాల పట్ల స్పష్టత, ఎక్స్ప్రెస్ చేయగలిగిన వీటిని బట్టి వస్తే అవి దే గెట్ ఇంపార్టెన్స్. అవి ప్రభుత్వ పాలసీలు, మావి కాక వేరే పాలసీలు, టీడీపీ పాలసీలు. ప్రోటోకాల్ ప్రకారం ఐఎమ్ నోబడి. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడన్నా అఫీషియల్ ఫంక్షన్స్లో నేను ఎక్కడ ఉండను, నేను ఉండాలని ప్రయత్నం కూడా చేయను. నేను పార్టీ ప్రోగ్రాంలో ఉంటాను, పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాలు అయిన చోట మాట్లాడతాను. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే 10 yearsలో ఒక పార్టీని స్ట్రాంగెస్ట్ పార్టీగా నిలబెట్టి, ప్రభుత్వం సీట్ల పరంగా ప్రజలు ఇచ్చిన బ్లెస్సింగ్ ఏదైతే 151, అది మామూలు బర్డన్, బరువు కాదు. అది పవర్ ఎంతనో బరువు కూడా అంతే. 101 సీట్లు గెలిపించారంటే ఎంటైర్ స్టేట్ అంత హోప్స్ పెట్టుకుందని, వీటిని డెలివర్ చేయడానికి ఆయన రౌండ్ ది క్లాక్ ఫోకస్ పెట్టి పని చేయకుండా అయితే అసాధ్యం. నేను ఇంతకుముందు అన్న స్కీములు కానీ, లేదా ఈ 4 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ తీసేస్తే మిగిలిన తక్కువ టైంలో ఇంత ఫినామినల్ రిఫార్మ్స్ కానీ, చేంజెస్ కానీ, సిస్టమ్స్లో చేంజెస్ కానీ, కొత్త సిస్టమ్స్ ఇంట్రడక్షన్ కానీ చేయగలగడం అనేది, మీరు దాంతో పోల్చినప్పుడు దానికి ఆయన సఫర్ అవుతున్నది, ఎంత టైం లూజ్ అవుతున్నాడు. మామూలు దీంట్లో పార్టీని ఓ పక్కన నడుపుకుంటూ ఇది అట్లా చేయగలుగుతున్నా ఆలోచిస్తే అసలు ఇంత ఎట్లా చేశాడని మీకు ఆశ్రమిస్తే ఇది అసలు ఇష్యూ అనిపించదు. సార్ ఒక జర్నలిస్ట్గా ఒక్క విషయంలో ఐ అడ్మిట్ సార్, అంటే ఐ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషలీ ఎడ్యుకేషన్లో, గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్న ఒక మార్పు, రిఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. రెండోది హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కల్చర్. 3వది రైతుల కోసం రైతు భరోసా, వీటి వరకు, అండ్ ఆల్సో విలేజ్ వాలంటీర్ సిస్టమ్. I really appreciate the government, but at the same time ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెవలప్మెంట్ అన్న విషయానికి వస్తే మాత్రము, సో దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే చేసిన వాటి గురించి చెప్పుకుంటున్నారు, ఓకే, చేసినవి ఎన్నో వాటి గురించి చెప్పుకోవట్లేదా, లేకపోతే అసలు చెయ్యట్లేదా? వాట్ హ్యాపెన్ టు డెవలప్మెంట్? ఇప్పుడు అందుకని ఏమంటుంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైపు చూడాలంటే ఒక ఫస్ట్ థింగ్ అక్కడ ఏం చేశారు, ఇక్కడ అలాంటి బిల్డింగ్ వచ్చిందా, అక్కడ అయిందా, ఇక్కడ ఇది వచ్చిందా అనేది చూడడం కాకుండా హోలిస్టిక్గా మొత్తంగా చూస్తే డెవలప్మెంట్ అనేది మనకు కనపడుతుంది. ఫస్ట్ నేను ఇంతకుముందు ఇంత లాంగ్ ప్రొలాంగ్ మళ్ళీ చెప్తూ వస్తున్నాను, దాంట్లో పార్ట్గానే మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇండస్ట్రీస్ వస్తున్నాయి కంటిన్యూస్, ఎంఎస్ఎంఈలు విపరీతంగా గతంతో పోలిస్తే పెరిగాయి. వీటన్నిటి ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది? 1000 కోట్లదో, 2000 కోట్లదో, 1200 కోట్లవి, అలాంటివి 10, 15, 20 దాకా వచ్చాయి. నాకు మన పోతుంటే మా బద్వేల్ దగ్గర 1200 కోట్లది షీట్స్కి సంబంధించి వచ్చింది. 1200 మందికి వర్క్ కల్పిస్తుంది. కడప నుంచి పులివెందల పోతుంటే కొప్పర్తి కొత్త ఎలక్ట్రానిక్ జోన్ మొదలైంది. ఆల్రెడీ ఇండస్ట్రీస్ డిక్సన్ అని ఏవో వచ్చాయి. అక్కడ కూడా ఇప్పటికే ఒక 5-6 వేల మంది, 10,000 మంది దాకా పనిచేస్తున్నారు. శ్రీ సిటీలో కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి, పెద్ద కంట్రీలోనే పెద్దగా వచ్చి పెట్టారు. అంటే నేను ఎందుకు వీటి గురించి ఎన్ని చెప్పొచ్చు, ఇంకా చేత లిస్ట్ అవుతుంది చదువుతూ పోతే. ఒకటి. సెకండ్, దానికంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈలను పోస్ట్ కోవిడ్ కాగానే ఆ ఇన్సెంటివ్స్ వాళ్ళ ఉన్నవన్నీ పే చేసి క్లియర్ చేసి 1000 కోట్లు, 1200 కోట్లు కొత్త వాటిని ఎంకరేజ్, కొత్త ఇన్సెంటివ్స్ ఇచ్చిన వల్ల అవి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. అంతకుముందు నా ఐ థింక్ 2.3 lakhs, 3.5 lakh ఉంటే ఇప్పుడు 5.5-6 lakh కొత్తవి స్టార్ట్ అయ్యాయి. ఇవంతా కూడా ఈ 3 ఏళ్లలో పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది. ఇరిగేషన్కు దీనికి, దట్ ఈజ్ అన్ ఇండికేటర్. వీటికి సంబంధించి ఎంప్లాయ్మెంటు, వీటికి సంబంధించినంత వరకు మనకు గవర్నమెంట్లోనే, అది నేను లాస్ట్ టైం జాఫర్ ఇండివిజువల్గా చేసినప్పుడు గట్టిగా అడిగాను నేను, 1,30,000 ఉద్యోగాలు నేరుగా 4 నెలల్లోనే వచ్చి 4-5 నెలల్లోనే నింపిన ప్రభుత్వము వితౌట్ చిన్న ఫ్లా లేకుండా చేస్తే ఎందుకు వాటిని ఉద్యోగాలు కాదని ఎట్లా అంటారు? ఈరోజు వాళ్ళు ప్రొబేషన్ అయిపోయి రెగ్యులరైజ్ అయ్యారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, విలేజ్ సెక్రటేరియట్స్. నేను 2,60,000 వాలంటీర్ల గురించి మాట్లాడట్లా. వాలంటీర్లు అనేవి స్వచ్ఛందంగా వాళ్ళేదో వాలంటీర్గా చేసేటివి కాబట్టి అనుకుంటే, ఇది దీనికి సంబంధించినంత 1,30,000. తర్వాత దాదాపు 58,000 ఇప్పటికీ లెక్క, ఏది మెడికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం హిస్టరీలోనే. మీరనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎట్లా హిట్ అవుతుంది? ఉన్న సెటప్తో ఎట్లా కుదురుతుంది? 17,000 కోట్లు పెట్టి పిహెచ్సిలు సిహెచ్సిలు అన్నీ మోడర్నైజ్ చేయడం, ఏరియా హాస్పిటల్ అన్నీ కెపాసిటీస్ పెంచడం, ఇవి మెడికల్ కాలేజ్ కలపట్ల దీంట్లో. మెడికల్ కాలేజ్ 8,000 కోట్లు మళ్ళీ వేరే బడ్జెట్. ఈ 17,000 కోట్లు పెట్టి ఇవన్నీ తయారైనందువల్ల విలేజ్ క్లినిక్స్ కానీ మిగిలినవి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ డాక్టర్ల రిక్రూట్మెంటు, సపోర్టింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ మొత్తం 56,000 నాకు తెలిసి ఫిగర్. మెడికల్ డిపార్ట్మెంట్కు ఒక ఇది వచ్చింది. ఒక చిన్న పాయింట్ అంటే మీరు చెప్తున్నటువంటివన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి, నడుస్తున్నాయి, ఇవి అందరికీ తెలుసు. పబ్లిక్ ఏముంటుందంటే నింపినవి చూస్తే ఇవన్నీ కూడా ఖాళీలు శాంక్షన్ పోస్టులు అవి కాకుండా అడిషనల్గా నింపినవి 1,30,000 కాక 56,000, 1,000, 2,000 పోస్టులు ఇట్లాంటివన్నీ నింపి మొత్తం మీద దాదాపు 4,93,90,000 ఎంతో ఉన్న పోస్టులు ఈరోజు 6,00,000 చిల్లరకు పోయినాయి. ఇది పది. ఇప్పుడు ప్రతిదీ ఆలోచించి చేయడం అనేది ఒకటి తప్ప, జాగ్రత్తగా ఆచి చూసి రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి. సెకండ్ది వచ్చి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జరగాల్సినవి ఒకటికప్పుడు జరుగుతున్నాయి. మూడవది డిఎస్సి, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం. డిఎస్సి గురించి మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాలి, ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్ మేజర్, అందరూ అదే రీడ్ చేస్తుంటారు కాబట్టి. 2014-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నింపిండేది. అంతకుముందు 2012లోనూ 2013లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తాలూకు 8,920 ఎన్నో పోస్టులు అదొక్కటే చేసింది. తర్వాత 2018లో వాళ్ళు నోటిఫికేషన్, అంటే ఎలక్షన్లు 5 నెలలు ఉన్నాయనగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పోస్టులు 7,000 చిల్లర ఎన్నో ఉంటే మేము 2020లో నింపాము వాటికి. అది దాంతోపాటు 2008 డిఎస్సి, 1998 డిఎస్సి, ఈ రెండు అప్పటి నుంచి ప్రొలాంగ్డ్ లీగల్గా వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్న వాళ్ళవి, వాళ్ళ సఫరింగ్ తీర్చాం. అది ఒక 7,000 పోస్టులు, మొత్తం 14,000. ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ 6,100కు ఇచ్చాం, 6,100కు ఇప్పుడు ఇచ్చాం, అంటే 20,000 మేము చేసింది. ఇది ఫిగర్స్. మీరు వీటిని మళ్ళీ పక్కకు తోసి ఉద్యోగాలు ఎక్కడ 1,30,000 మేము ఉద్యోగాలు అనుకోము. అల్టిమేట్గా ఈ రోజు అందుకే మీరు అన్న వాటిలో రైడర్స్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో డిఎస్సి షెడ్యూల్లోగా పూర్తి చేస్తారా? వాళ్ళు అది చేయలేదు కదమ్మా. నేననేది ఇప్పుడు ఇద్దరం పోటీ పడుతున్నాం ఇక్కడ, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తేలాలి. చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా రేపు సీఎం అనేది స్టేట్ అదే వేరే ఎవరైనా ఉన్నారా? వీళ్ళిద్దరిలోనేనా? వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ సీఎం చెప్పలేదు. కూటమిగా ఆయన సీఎం క్యాండిడేట్ ఎవరైనా అనౌన్స్ చేశారా? లేదండి, కూటమిలో మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద గీత చిన్న గీత పోల్చినప్పుడు, ఒకవేళ మేము మాట్లాడేవి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాం అనుకుంటే కంపేరబుల్స్ తీసుకుని కంపేర్ చేయండి. ఆ రోజు ఎన్ని డిఎస్సి ఇచ్చాడు, ఈ రోజు జగన్ మా బడ్జెట్ 54,000 కోట్లు ఉన్న మేము వచ్చేటప్పుడున్నది శాలరీ బడ్జెట్, వేజ్ ఎంప్లాయీస్ వీటికి సంబంధించిన అన్ని రకాల వాళ్ళకి 90,000కు దాదాపు పోయింది. ఇప్పుడు ఇది వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఆయన ఎవరిని అనట్లా, కానీ ఇట్స్ ద రియాలిటీ. ఉద్యోగికి వాళ్ళకి ఫుడ్ దొరికేదే, దాంతో వాళ్ళ పిల్లల చదువులకు అవి దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా అవే బకాయిలు ఎక్కడికి పోయేవి కాదు, ఇవ్వకుండా ఎగ్గొట్టేవి కాదు, తప్పించుకోలేము కూడా. ప్రతి ఒక్క ఉద్యోగికి జనవరిలో జూలైలో ఫైనాన్షియల్ గా ఉన్న పరిస్థితి కోవిడ్ వల్ల వచ్చిన దీనివల్ల మధ్యలో 2 years ఎప్పుడైతే లూజ్ అయ్యామో దీనివల్ల చాలా వరకు తలకిందులైనాయి. డిస్పైట్ ఆల్ దట్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చినందువల్ల నేను ఇంతకుముందు మాట్లాడినవన్నీ చేయగలుగుతున్నాము. వీళ్ళే ఒకటి తీర్చుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు డిఏ బకాయిలు ఉన్నాయి, పిఆర్సీ బకాయిలు ఉన్నాయి సార్. ఇప్పుడు డిఏ బకాయిలు కావచ్చు, పిఆర్సీ బకాయిలు కావచ్చు, ఆ ఉద్యోగ ప్రావిడెంట్ ఫండ్ లో జమ దగ్గర అప్పుడు ఎన్ని బకాయిలు ఉన్నాయి? ఆ రోజు ఏమి కోవిడ్ లేదు సార్. సార్ చంద్రబాబు నాయుడు మీరు పోల్చేద్దండి, 94,000 కోట్లు ఉన్న డెట్ ఆయన 2,60,000 కోట్లు చేశాడు. ఎందుకు తెచ్చి మా మీద పడేసి పెండింగ్ గాను 60-70,000 కోట్లు పెండింగ్ బిల్లులు రూపాయి నా చేతిలో ఉన్న రూపాయే కదా, రూపాయి 100 రూపాయలు ఆ రూపాయిని ఎట్లా పెడుతున్నాము, పిల్ఫరేజ్ లేకుండా రూపాయిని మొత్తంగా కరెక్ట్ గా స్పెండ్ చేయాల్సిన చోట చేస్తున్నామా లేదా, జాగ్రత్తగా చేస్తున్నామా లేదా. ఒక ఫ్యామిలీ హెడ్ ఎట్లయితే బడ్జెట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేస్తాడు, స్టేట్ బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్లాన్డ్ గా నీట్ గా చేస్తున్నారు కాబట్టి ఎవరు భయాందోళన చెందట్లేదు. టీడీపీ వాళ్ళకి తీసుకొచ్చి నీ నోట్లో పెట్టుకుని నన్ను అడుగుతున్నట్టున్నావు. ఎవరు డే ఆర్ హ్యాపీ, దే హ్యావ్ ఉన్న వాళ్ళకి రావాల్సిన వాటి గురించి అడుగుతున్నారు. మొన్న కూడా కూర్చున్నాము, చెప్పింది అర్థం చేసుకుంటున్నారు. కొత్త ఉద్యోగాలకు సంబంధించి వీటికి సంబంధించి కూడా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చెప్తున్నాం, మీ సమస్యలు చూడండి, కొత్త ఉద్యోగాల గురించి మేము చూస్తున్నామని వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మీరు అవునన్నా కాదన్నా అపోజిషన్ ఏది చెప్తున్నారో అదే అడుగుతున్నారు. నేను ఇంతకుముందు అన్న మెడికల్ స్ట్రక్చర్ 17,000 కోట్లు స్కూల్లో అది నేను చెప్పాలి, అది 16,000 కోట్లు ఎంతో దాని మీద పెట్టి స్కూల్స్ అన్ని రీవ్యాంప్ చేసి అందులో ఏది ఇదేం మేము ప్రామిస్ చేసింది కాదు. సారు ఆయన సీఎం గారు ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు గాను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గాను మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చెప్తే అమ్మఒడి మాత్రమే అది ఇచ్చి మేము కామ్గా ఉంటే ఇవన్నీ ఏమి వచ్చేవి కాదు. డిస్పైట్ కోవిడ్ ఈ 17,000 కోట్లు ఒకటి దాలు మొత్తం తీర్చేయడానికి అన్నీ తీర్చేసి హ్యాపీగా ఉంచవచ్చు. మా ప్రియారిటీస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రియారిటీస్ వచ్చిన అవకాశం 5 ఏళ్ళు ఇచ్చిన అవకాశంలో మ్యాక్సిమం ఒక 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 డ్రైవర్ అంటే పుష్ను ఇవ్వాలి, బేస్ వేయాలనుకున్నారు, అది వేశారు. దాన్ని మీరు అంటున్న ఉద్యోగులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఏమంటారు సార్ అది బ్రహ్మాండంగా చేస్తున్నారు, దాంతోపాటు ఇది కూడా ఇస్తే బాగుండేది అంటున్నారు తప్ప మీరంతా బాగా జల్సాగా ఉన్నారు సార్, ఆ పవర్ ఎంజాయ్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లనే ఎవరన్నట్లా. వాళ్ళకు బాధ ఉంది, వాళ్ళ వేదన చెప్తున్నారు. కోపం ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖాళీగా కూర్చోలే, మీరు అన్నట్టు అందరినీ వదిలేసి విలాసాలకు ఎక్కడో తిరగట్లా, ఏదో ప్రైవేట్ లైఫ్లో ఎక్కడా లేరు. ఆయన పూర్తి పబ్లిక్ మీద ఫోకస్ పెట్టారు. అండ్ పూరెస్ట్ అమాంగ్ పూర్ని ఎట్లా వాళ్ళని పైకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు పైకి వస్తున్నారు, కళ్ళ ముందు కనపడుతోంది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగి ఈరోజు ఎకానమీకి ఏ డ్రైవర్ పనిచేస్తుంది మనది అగ్రెసివ్ దీంట్లోకి 6% అనేది 11%కి ఈరోజు పోయిందంటే గ్రోత్ రేటు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఎల్లు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను స్ట్రైట్ నేను మన అంతా కూడా చెప్తూ వచ్చాను, మీకు చెప్తాను. ఈచ్ వార్డు సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ, ఒక సెక్రటేరియట్ అంటే 2,000 మంది పాపులేషన్, 2,000-2,500 చోట మినిమం అంటే 22 నుంచి 27 కోట్లు గత 4 ఏళ్ళలో అక్కడికి వెళ్ళింది. ఏదో రకరకాల డీబీటీ కావచ్చు, లేదా అక్కడ వర్క్స్ జరిగిండొచ్చు. అంటే అంత లిమిటెడ్ దాంట్లో 30 కోట్లు అక్కడికి వెళ్ళే, ఆ 30 కోట్లు మళ్ళీ అక్కడే జనరేట్ అయ్యి ఖర్చు పెడుతుంటే దాంట్లోనే ఎకానమీ గ్రోత్ కూడా స్కోప్ ఇచ్చింది. ఇది 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 అర్థం చేసుకోకపోతే మీరు వీటన్నిటికి నేను చెప్పలేము. ఐఏఎస్లో డబ్బులు కూడా కాజేసింది ఈ ప్రభుత్వం అనేది ఒక ప్రధానమైన వార్త సార్, నిజంగా ఆరోపణ. రామోజీరావు పక్కన కూడా ఇంకోటి ఏదో పెద్దది రాశాడు, రాక్షసుల మాదిరి జగన్మోహన్ కార్యాలయాలు పాడవుతాయి. ఆయన సితార హోటల్ తెలుగుదేశం పార్టీ కరపత్రం లాగా తయారైన రామోజీరావు రాసే వాటన్నిటికి సంబంధించి రోజు ఈ రోజు ఫ్యాక్ట్ చెక్ అని మా వాళ్ళు ఇస్తున్నారు. ఇది ఒకటి పెట్టుకోవాల్సి వచ్చింది, రోజు ఫ్యాక్ట్ చెక్ అని ఇస్తున్నారు గవర్నమెంట్. ఇక్కడ ప్రశ్నలు చాలా గొప్పగా పాలిస్తున్నాము గవర్నర్ అంటున్నారు, కానీ ఎలా కమ్యూనికేట్ అయింది నాకు తెలియదు. ఎందుకంటే వెరీ ఫ్యూ మెంబర్స్ మాట్లాడుతున్నారు సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. మీరు మాట్లాడుతున్న 5గురు కూడా వాళ్ళు పొలిటికల్ గా ఒక విమర్శకు ఇంకో విమర్శ, ఇంకో ఆరోపణకు పెద్ద ఆరోపణలా మాట్లాడుతున్నారు. కానీ ఇంత గొప్పగా మనం స్ట్రగుల్ పెడుతున్నాము, దాన్ని స్ట్రగుల్ చేస్తున్నాము, ఇంత గొప్పగా పాలిస్తున్నాం అన్న సంగతి, ఆ స్ట్రగుల్ అనేది ఇంకా జనాలు తెలియలేదు సార్. ఇది ఫస్ట్ టైం చాలా మంచి అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇలా ఓపెన్ గా ఏమైనా అడగవచ్చు అని చెప్పి ఈ ప్రయత్నం ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ప్రభుత్వం ఇంత స్ట్రగుల్ పడుతుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, ఏంటంటే మనకు ఉండే లిమిటెడ్ సోర్స్లో దానికి నీడీ పీపుల్స్కి మనం ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాం అనంతా, ఇంకా మిగతా చోట సెకండ్ ఫేజ్లో వాళ్ళు ఖర్చు పెడతామని చెప్పారు. సార్ గొప్ప మాట యాక్చువల్గా, కానీ అది మీరు చెప్పకపోవడం వల్ల ఇప్పటి వరకు ఏమనుకుందంటే ఇది కేవలము బటన్ నొక్కడానికి పరిమితం చేస్తున్నాం, వచ్చిన బడ్జెట్ అంతా ఇది సర్ప్లస్ బడ్జెట్ ఉంది ఇక్కడ అని కూడా ఒక రకంగా ఉంటుంది. ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఫస్ట్ వచ్చి మిగిలిన నాయకుల గురించి కూడా వాళ్ళు ఎందుకు ఇది చెప్పలేదన్నారు, అది తప్పు. ఎందుకు చేయట్లేదు నేను ఇంతకుముందు అన్న ఆన్సర్ అది బ్రీఫ్గా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ట్రాటజిక్ కానీ మేము చేస్తున్న డెవలప్మెంట్ మీద మేము చెప్పాలనుకున్న విషయాలు చెప్పకుండా ఒక డస్ట్ దుమ్మెత్తిపోసి వాటికి మేము ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. మీ క్వశ్చన్లో కూడా ఆ క్వశ్చన్లే ఆయన రైజ్ చేసే ఆరోపణలే ఎక్కువ వస్తుంటాయి. ఎందుకు వస్తాయంటే వాళ్ళ శక్తి ఆ మీడియా పుష్ కానివ్వండి, వాళ్ళు ప్రచారం చేయగలిగిన లక్షణం వాళ్ళకు. బలవంతంగా మధ్యలో ఎక్కడో నేను చెప్పాల్సి వస్తుంది, ఇంత టైం ఇచ్చారు కాబట్టి. ఇదే 5 minutes లో అయితే ఏం కుదరదు, దానికే సరిపోతుంది, నేను చెప్పడానికే సరిపోతుంది. సో అదొక కారణం. సెకండ్ వచ్చి పోలవరం. పోలవరం ఎప్పటికప్పుడు చెప్తున్నారు, మినిస్టర్ గారు చెప్తున్నారు, అంతకుముందు అనిల్ ఉన్నప్పుడు, ఇప్పుడు రాంబాబు ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అఫీషియల్స్ చెప్తున్నారు. కానీ మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 14లో వస్తే దాదాపు 17 వరకు ఆ ప్యాకేజీ కింద పోలవరం మీరు చేసుకోవచ్చు అన్నంత వరకు ఆయన దాని మొట్ల ఒకటి. అప్పటి వరకు జరుగుతున్న వాటన్నిటిలోనూ అంతకుముందు కానీ ట్రాన్స్ట్రా అయిన కంపెనీ ఈ మధ్య వాళ్లే చెప్పారు ఎట్లా అడ్డంగా దాన్ని అడ్డం పెట్టుకుని మింగేశాడు ఆయన అనేది. వీటన్నిటిలో ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసుకుని ఎట్లా తీసుకుపోయాడు అనేది వాళ్లే చెప్పారు. మేము ముందు నుంచి చెప్తున్నాం, అది పక్కకు వెళ్దాం. ఆయన చేసిన అమిత్ షా అన్నారు ఏకేం లాగా వాడుకున్నారు పోలవరాన్ని కూడా అని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారు అన్నమాట. టీడీపీ మీద 151 స్థానాలు ఇచ్చారు, చాలా బాధ్యత పెరిగింది మాకు అనేసి ఇప్పటివరకు అంటున్నారు సార్. అంటే అప్పుడు 151 స్థానాలు ఇవ్వడానికి కారణము చంద్రబాబు నాయుడు గారిని 5 ఏళ్ళు చూశారు కాబట్టి ఆయన మీద ఒక అసంపూర్తి కావచ్చు, వ్యతిరేకత కావచ్చు పూర్తి స్థాయిలో వచ్చింది. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉన్నారు. అంతకుముందు ఓదార్పు యాత్ర కావచ్చు, తర్వాత పాదయాత్రతో ప్రజల మనసులు దోచుకొని ప్రజల మధ్యలోనే ఉన్నారు కాబట్టి ఆ ప్రేమతో 151 స్థానాలు ఇచ్చారు ప్రజలు మీకు. ఆ 151 స్థానాలు ఇప్పుడు నిలబెట్టుకోవడానికి, 170 పక్కన పెడదాం, ఉన్న 151 స్థానం నిలబెట్టుకోవడానికి ప్రధానంగా మీకు అనుకూలించే అంశాలు అన్ని రంగాల నుంచి ఏమున్నాయంటారు సార్? ఆ రోజు ప్రజల మధ్య ఉన్నారు, ఇప్పుడు ప్రజల హృదయాల్లో ఉన్నారు నేరుగా. ఎలా ఎలా ఉన్నారు మొత్తంగా మీరనే వాటి వల్లే, మొత్తం హోలిస్టిక్ అప్రోచ్ వల్ల ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ జీవితాన్ని టచ్ చేశారు. దేని రకంగా అంటే మౌలికంగా వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ కూడా, ఏదైతే అత్యంత కాస్ట్లీనో విద్య, వైద్యం, తర్వాత మనకు అగ్రికల్చర్ అనేది కోర్ 60-70% దాకా దాని మీద డిపెండ్ అయింది. ఈ మూడింటిని ప్రియారిటీ మీద అడ్రస్ చేశారు. ఇంతకుముందు మీ క్వశ్చన్లోనే వచ్చినట్టు హెల్త్ అనేది ఈరోజు, ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఉన్న వాళ్ళకి ఇంటికి వచ్చి చూడడం అనేది ఒక లగ్జరీ. డిస్పైట్ దట్ మళ్ళీ కావాలంటే నేను అపోలోకు అక్కడికి వెళ్ళాలి. ఈరోజు అపోలో లాంటి ఇక్కడ టెర్షరీ కేర్ ఉన్న జనరల్ హాస్పిటల్ను, స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ను, కింద ఉన్న పిహెచ్సి డాక్టర్ను కూడా లింక్ చేసే సిస్టమ్ డెవలప్ అయింది. ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ దీంట్లోకి పోతుంది. అంటే ఒక డాక్టర్గా మీరు ప్రతి ఇంట్లో కదలలేని వాళ్ళున్నా పోయి చూస్తే, అక్కడ ఎంటర్ చేసి ఇదైనాక సూపర్ స్పెషలిస్ట్ ఈజ్ ఏబుల్ టు సీ. సూపర్ స్పెషాలిటీ ఆ డాక్టర్ ఆయన చెప్పిన అడ్వైజులను ఫాలో అవుతున్నారో లేరో కింద మళ్ళీ చూడడానికి, వీళ్ళు ఫాలో అప్ చేయడానికి వీళ్ళ దగ్గరికి ప్రిస్క్రిప్షన్ వస్తుంది. ఆ కనెక్టివిటీ అనేది 100% చేసే ప్రయత్నం జరుగుతుంది. దీంతోపాటు ఆరోగ్య సురక్షని ఇయర్లీ 2x క్యాంపులు కండక్ట్ చేసి వీళ్ళను తీసుకొచ్చి కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ అనేది, దాంతోపాటు ఆరోగ్యశ్రీ దాదాపు 2400, 2500, 3000 వరకు ప్రొసీజర్స్, డిఫరెంట్ ప్రొసీజర్స్, వాటిని అంతకుముందు 1000 ఉండేవి, వాటిని పెంచడం ద్వారా, అలాగే అమౌంట్ దానికి సంబంధించినంతవరకు విపరీతంగా పెరిగింది, ఇప్పుడు కాస్ట్ కూడా పెరిగింది, స్పెషలిస్ట్ల వీళ్ళకు పే చేసే అవి పెరిగాయి. వీటిని దీటుగా తట్టుకోవడానికి కాస్ట్, టోటల్ బర్డన్ గవర్నమెంట్ మీద తగ్గించడానికి నెక్స్ట్ మీరు 10 years అయ్యేసరికి కొత్త మెడికల్ కాలేజెస్ వచ్చి స్పెషలిస్టులు ఇక్కడే తయారై, గవర్నమెంట్ ఆటోమేటికల్ మెడికల్ కాలేజ్ అంటే ఇట్స్ 1 జనరల్ హాస్పిటల్, అంటే ప్రతి జిల్లాకు ఒక ఇది వచ్చేసింది మనకు. ఇప్పుడు పార్లమెంట్ జిల్లా అయినందువల్ల ఓ పార్లమెంట్ పరిధిలో ఒక జనరల్ హాస్పిటల్ వస్తుంది. జనరల్ హాస్పిటల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఈక్వల్ టు అపోలోనో ఇంకో దానిలో సూపర్ స్పెషాలిటీస్ ఉంది. అంటే పిహెచ్సి నుంచి విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ఇక్కడి వరకు కనెక్షన్ ఇచ్చింది ఫస్ట్. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రీ మెడిసిన్, కాంప్రహెన్సివ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఈరోజు ఎక్కడ అందుబాటులో ఉన్నా అవి తెచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. రెండవది విద్య, నేను డీటెయిల్ దానికి పోనక్కర్లేదు, మీరే చూస్తున్నారు, మీ మాటల్లోనే మీరే అన్నారు ఎట్లా ఇది ఉందని. దీంతోపాటు ఇది చదివిన తర్వాత పైకి వెళ్ళాలంటే ఎట్లా, బయట స్టేట్కి వెళ్ళాలంటే ఎట్లా, దానికి అవసరమైన దానికోసం CBSE అని ఈరోజు IBతో ఒప్పందం అని, ఇవన్నీ ఏవి చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కెన్ గెట్ మోర్ ఫ్రీ టైం, మోర్ హీ కెన్ కాన్సన్ట్రేట్, పబ్లిక్లో తిరుగుతూ ఉండొచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ ఎండ్ వచ్చి ఇది చేసిన తర్వాత ఓ 10 ఏళ్ల తర్వాత ఈ పిల్లాడు చదువుకొని గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎక్కడికి పోగలడు, ఏం చేయగలడు, మనమే ఫేస్ చేస్తున్నాం. ఈరోజు నేషనల్ దీనికి పోతే మనం కంప్లీట్ చేయాలంటే మదర్ టంగ్ దీనిలో మనం తెలుగులోనే మాట్లాడాలి, ఇబ్బంది పడుతున్నాం. ముందు ఆ షైనెస్ నుంచి బయటపడాలా, గ్లోబల్ సిటిజన్గా గ్రో కావాలా అనేదానికి ఫౌండేషన్ వేసారు. ఇవన్నీ నిజానికి అనవసరం. చాలామంది చెప్తుంటారు ఎందుకు ఇంత మీరు తపన పడుతున్నారు, మీరు ఇచ్చిన ప్రామిసుల్లో కొన్ని ఇప్పుడు చేస్తే సరిపోయేది కదా. కాదు, ఆ ఫౌండేషన్ వేస్తేనే ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇచ్చింది 5 years మరి ఇది తీర్పు ఇచ్చింది, అంతవరకే మనం ఇది చేయాలని చెప్పి చేశారు. వీటన్నిటి ఫాలో అప్ అనేది సంక్షేమ పథకాల ద్వారా సార్ ఇక్కడ షార్ప్ కడతాను సార్. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మానస పత్రికలుగా ఉన్నాయో, ఆర్బికేలు కావచ్చు, సచివాలయ భవనాలు కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, ఇవన్నీ నిర్మించింది. భవనాలన్నీ నిర్మించడం వల్ల అక్కడ ప్రాపర్టీస్ కూడా పెరిగాయి సార్. మంచి ఒక ప్రాపర్టీని మీరు క్రియేట్ చేసినట్టు అయింది సార్. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు పెట్టేది, తిట్టేది, కొట్టేది 3 లెక్కలోకి వస్తాయి. ఇప్పుడు మీరు పెట్టినే చెప్పుకుంటున్నారు. పాయింట్ ఏంటంటే మిడిల్ క్లాస్ మీద ఈ బర్డెన్ పెరుగుతున్నటువంటిప్పుడు మిడిల్ క్లాస్ కంటూ మీ నుంచి అసలు ఏముంది? మంచి క్వశ్చన్ మీరు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ పొలిటీషియన్ లాగానే ఉంటే సమస్య లేదు. ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటా ఎలక్షన్ టైంకు అప్పటికప్పుడు ఆలోచించి ఎవరితో ఎట్లా కలిసి రావాలనుకుంటే అది 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 అంత కష్టం కాదు. ఆయన రిఫార్మర్ లాగా వ్యవహరించడం వల్ల ఈరోజు మీరనేవి వస్తున్నాయి కొన్ని. అంటే ఎక్కడ బియాండ్ లిమిట్ పోకూడదు, ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఆచరించడం చేస్తూ లాంగ్ టర్మ్ వేయాలి, షార్ట్ టర్మ్ ఇమీడియట్ రిజల్ట్ చూపించాలి అని టూ ఇది అంబిషియస్, ఈయన పెట్టుకున్నది. స్ప్రెడ్ చాలా పెద్దది. బట్ అట్ ది సేమ్ టైం మీకు పునాదులు ఎట్లా వేస్తున్నారో చెప్తున్నాను. ఈ డిసెంబర్ నుంచి మీకు సెకీ నుంచి ₹2.49 పవర్ వస్తుంది, ఇది ఫార్మ్ సెక్టర్కి సంబంధించి. ఇది దీని ఇంపాక్ట్ కనీసం 3-4 రూపాయలు సేవ్ అవుతుంది పర్ యూనిట్ కాస్ట్. ఇన్నాళ్ళు ఫార్మర్స్కి ఇస్తున్నాం, ఫ్రీ పవర్ ఇస్తున్నాం సార్. రాజశేఖర రెడ్డి గారి కంటే అప్పుడే మొదలు పెట్టారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఇంత బరువు ఎంతకాలం ఏ స్టేట్ అయినా భరించగలదని ఎవరు ఆలోచించలే. ఈయన దీనికి విరుగుడు ఏదన్నా ఉందని చెప్పి సోలార్ దీనికి వెళ్ళి సోలార్ దాని నుంచి టైఅప్ చేసి ఫార్మర్స్కి చేసి పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఫార్మర్కి ఇచ్చే వాటెవర్ పవర్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో దానికి క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సింది తగ్గుతుంది. దీని ఎఫెక్టు రాను వచ్చే సంవత్సరానికి మీకు తేడా కనపడుతుంది. అంటే పాయింట్ ఏంటంటే, మీరు ఇది చూసినా హాస్పిటల్స్ చూసినా ఏదైతే స్టేట్ మీద సంక్షేమ పథకాల వల్ల పూరర్ సెక్షన్స్ అన్నీ మింగేస్తున్నారు డబ్బులన్నీ అని ఉన్న అపోహ కానీ ఎనీ గవర్నమెంట్ మీద ఉన్నదాన్ని తీసేసి వాళ్ళకు కావాల్సిన మనం ఈ సబ్సిడీ ఇస్తున్నారో అది తగ్గించే ప్రయత్నం లాంగ్ టర్మ్ తో ఈయన చేస్తూ వస్తున్నారు. చేయకపోతే ఈ అవసరం రాదు. ఎడ్యుకేషన్, ఐటీ ఇప్పుడు అన్ని ఒకేసారి మాట్లాడకపోవడం వల్ల కొన్ని ప్రశ్నలు వచ్చి మధ్యలో ఇంటర్ప్షన్ చేయడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు హెల్త్ గురించి కొంతకాల ప్రశ్నలు సార్ అద్భుతంగా చేశారు సార్. చిన్న కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నాను సార్, థ్యాంక్స్ అని చెప్పండి సార్, చాలా బాగుంది సార్. ఇంకా నా ప్రశ్న పూర్తి కదా సార్, మీ రాజకీయ పద్ధతి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టినా కూడా హెల్త్ విషయంలో ఏం చేయాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. పేదవాళ్ళకి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ఇక్కడ వచ్చి ప్రస్తుతం హెల్త్కి సంబంధించింది ఇప్పుడు మీరు విలేజ్ లెవెల్ క్లినిక్స్ పెడుతున్నారు, చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి మొహల్లా క్లినిక్స్ పెట్టారు, భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది అక్కడ ఢిల్లీలో. అదేవిధంగా మీరు విలేజ్ క్లినిక్స్ పెడుతున్నారు, చాలా బాగుంది. ప్రస్తుతం ఖచ్చితంగా జాబ్ చెప్పాలి, కేంద్రం మీ మీద డైరెక్ట్గా ఇక్కడ వార్ చేస్తూ ఉంది. అంటే పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు రైల్వే మినిస్టర్స్ కూడా చెప్తున్నారు మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి, మేము ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. కేవలం ల్యాండ్ అలొకేషన్స్ జరగకపోవడం వల్ల చాలా ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ చేయకుండా ఆగిపోయిందని చెప్పి ఇన్ రైటింగ్ లెటర్లో విశాఖపట్నం రైల్వే జోన్ అనేది దీనివల్ల ఏం ఒదుగుతుందో నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 2014లో ఇదే ఇవ్వండి సార్, సెంటిమెంట్ మారింది. ఒకటి రైల్వే జోన్, ఒకటి రెండోది స్పెషల్ స్టాటస్ ఒకటి. దానివల్ల ఏం మొదలు పక్కన పెట్టాం. కానీ జనాలకు ఏంటంటే రైల్వే జోన్ రాలేదు, స్పెషల్ స్టాటస్ రాలేదని చెప్పి ఆ రైల్వే జోన్ సంబంధించి ఇస్తానికి ముందుకు వచ్చినా కూడా 50 ఎకరాలు మాకు ల్యాండ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మీనమేష లెక్కేశారు అనేది తప్పు కదా, వాళ్ళనేది తప్పు కదా. తప్పు అనేది మేము ఆ తర్వాత మీకు డినైల్ ఇచ్చాము, ల్యాండ్ అలొకేట్ చేసే ఆలోచన అయింది. వాళ్ళు ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చింది లిటిగేషన్ ఏదంటే మార్చి వేరే ఇచ్చారు, జనవరిలోనే హ్యాండ్ ఓవర్ చేశారు, అదే అయిపోయింది. ఫస్ట్ దానికంటే అలొకేషన్ ఓన్లీ డాక్యుమెంట్ అవును అలొకేషన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది హ్యాండ్ ఓవర్ చేసింది పంపించడానికి వాళ్ళు ఈ లెటర్ ఎందుకు ఒకటి అరే ఆయన చేసేది ఫస్ట్ బండ వేస్తే అక్కడ ఎట్లా చేశారనే వాళ్ళు అక్కడ పైనుంచి అది వాళ్ళని అడగండి. బీజేపీ స్టేట్ లీడర్స్ ఉంటారు కదా, అడగండి. వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా, చంద్రబాబు ఏజెంట్లు, వాళ్ళు తయారు చేయించి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరిని ఇన్ఛార్జ్ చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడి నుంచి కదిలించాలి, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ డెసిషన్స్ మీరున్నారా సార్? మీరు తీసుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు. వ్యక్తుల ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయి, పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తుల ప్రయోజనాల కోసం ఎక్కువగా ఎంపికలు జరుగుతున్నాయి అంటున్నారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారును రీజనల్ పార్టీ హెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఆయన విధానాలే పార్టీ విధానాలు అవుతాయి. దీంట్లో ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఎగ్జిక్యూషన్లో ఎక్కడైనా లోపాలు ఉంటాయి, మా పొరపాట్లు ఉంటాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ది వచ్చి అట్లా అని ఆయన ఏది యూనిలేటరల్ డెసిషన్ తీసుకోవట్లా, అట్లా అందరితో డిస్కస్ చేస్తున్నారు. చేసే వాటిలో నేను ఉంటాను, మిగిలిన సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉంటారు, రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ నేను అవైలబుల్గా ఉంటాను కాబట్టి మాతో ఎక్కువ మాట్లాడతారు. డెసిషన్ టేకింగ్లో అందరూ వస్తారు. వచ్చేసి అయితే ఏది కావట్లేదు కాకుండా ఎట్లా జరుగుతుందేమా ఈరోజు గంటా శ్రీనివాసరావు ఆయన చీపురుపల్లి ఇవ్వమంటున్నా అంట చంద్రబాబు నాయుడు. ఆ లాస్ట్ టైం అక్కడ నుంచి ఇక్కడ అంతే, ఇక్కడ చెల్లని రూపాయలు అక్కడ చెల్లిస్తాము అని తీసుకున్న నిర్ణయం ఎవరుదంటారు సార్? కాదు, ఇప్పుడు ఇక్కడ చెల్లనైనా అక్కడ చెల్లిస్తామని ఎట్లా చేశారని క్వశ్చన్ చేసింది ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది? మీరు ఎవరి దగ్గర నుంచి విని విని అడుగుతున్నారని మీకు తెలుసు, తెలుసు. ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ ఎట్లా పనికి వస్తుంది అని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఇంకోడు అన్నప్పుడు వాళ్ళకు వేసింది వచ్చింది క్వశ్చన్. లాస్ట్ టైం మీరు అక్కడ నుంచి ఆమెను పాయకరావుపేట నుంచి అక్కడికి తెచ్చినప్పుడు, లేక అక్కడ నుంచి జవహర్ అనే ఆయన ఇక్కడికి తెచ్చినప్పుడు, లేదా ఇప్పుడు మార్పులు జరిగినా ఇప్పుడు మాకు విధానం అల్టిమేట్లీ ఎలక్షన్స్ లో ఎలక్షన్ టీమ్ ఎట్లుంది, ఫైనలీ ఎంటైర్ టీం పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది లీడరు మిగిలిన లీడర్లతో చర్చించి పార్టీ తీసుకుంటుంది. అది ఆ పార్టీ ప్రేరాగేటివ్. అర్థం కావట్లా మేము అనౌన్స్ చేసే టైం వాళ్ళు మొదలు పెట్టలా. March 15 మేము 2019 ఒకేసారి మొత్తం అనౌన్స్ చేసాము. ఎలక్షన్లు ఇప్పుడు 10 నెలలు కూడా లేవు. మరి ఆ రోజు ఎందుకు ఒకేసారి అనౌన్స్ చేశారంటే మా కాన్ఫిడెన్స్తో మేము చేసాము. ఈ రోజు మేము చేసాం, వాళ్ళు చేయలేదు. ఎవరు అంటే సీట్ లెక్క పెట్టుకుంటారా? అది 175 మేము సిద్ధం. మేమైతే మార్చలేదో వాళ్ళు ఉన్నట్టు, ఎవరైతే మార్చట్లేదో వాళ్ళు ఉన్నట్టు, మార్చిన చోట మారుతుంటారు. ఎవరు మారిన వాళ్ళు ఎవరున్నారో వీళ్ళు క్యాండిడేట్స్ అవుతారు. సిట్టింగ్లు ఎవరున్నారో వాళ్ళు ఉంటారు. వీళ్ళలో ఏమైనా చేంజెస్ ఉంటే మావి వెళ్ళాక వస్తాయి. కానీ ఫైనల్ దీనికైతే ఓ లిస్ట్ అయితే ఫైనల్ గా అనౌన్స్ చేస్తాం. ఫైనల్ లిస్ట్ టోటల్ గా 175 అనౌన్స్ చేస్తాం. అన్ని చేంజెస్ ఉండవు కాబట్టి, ఉండని కూడా అనౌన్స్ చేయాలి కాబట్టి ఫైనల్ గా ఓ లిస్ట్ అనౌన్స్ చేస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటరా, ట్రబుల్ మేకరా? గవర్నమెంట్ లో అడ్వైజర్ అనేది నాకు సంబంధించిన కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసము, విధానాల పరంగా ఎక్కడైనా చర్చలు జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయడానికో గవర్నమెంట్ లెవెల్లో ఇది కావడానికి పనికొస్తుంది తప్ప దీనివల్ల కిరీటం ఏం కాదు. పార్టీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు ఏంటంటే, ఇప్పటి వరకు ఆయన నమ్ముకున్న వాళ్ళని వదులుకోడు, అట్లా స్టిక్ ఆన్ చేసి పట్టుకొని ఉంటారు అని. కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇంకా చాలా పేర్లు చెప్పగలరు. అటువంటి వాళ్ళు పార్టీని వదిలేసిపోతున్నారు అంటే ఎక్కడో కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ మిస్ అవుతుంది ఆ పార్టీలో. అటువంటి వాళ్ళు కూడా పార్టీని వదిలేసిపోతున్నారు అంటే మీలాంటి వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేయడంలో, కోఆర్డినేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదులుకోవట్లా. వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకు వచ్చిన ఆవేశం వల్ల వాళ్ళకు వచ్చింది. అధికార పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు, అవును, వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు పోతున్నారు అంటే ఎక్కడో మీరు వాళ్ళు కూడా రిజెక్ట్ చేయట్లా కదా. మీరు అడిగిన క్వశ్చన్లోనే ఏ బేసిస్ మీద మనం సెలెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు, అవకాశాలు పార్టీ అల్టిమేట్ గెలవాలా, గెలిచి అధికారంలోకి మళ్ళీ రావాలా, కంఫర్టబుల్గా రావాలా, బ్రహ్మాండమైన మెజారిటీతో రావాలి. ఏ పార్టీ అయినా కోరుకుంటుంది అధికారంలోకి రావాలని, కోరుకోవడం తప్పు కాదు కదా. బట్ నేనేమంటున్నా, ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి టిక్ ఆన్ చేసి పెట్టుకోలేకపోతున్నా. పార్టీలో ఉండొచ్చు కదా, పార్టీలో ఉండొచ్చు, కన్విన్స్ చేస్తున్నారు కొనసాగింపు. అది వ్యక్తిగతం. ఇప్పుడు అది చాలా మంది కన్విన్స్ చేశారు. మీరు ఓవరాల్ పర్సెంటేజ్ చూస్తే, మా రిటెన్షన్ దీన్ని చూస్తే 80%, 90% ఉంది. 10% ఎక్కడో ఇది కావచ్చు. వాళ్ళు కూడా ఎవరు మీరు గతంలో కూడా మీరు గమనిస్తే 23 మంది పార్టీ లాక్కున్నా, అంత అడ్డంగా వాళ్ళు కొని అడ్డగోలుగా డబ్బులు పే చేసి చంద్రబాబు నాయుడు లాక్కున్నా, నాకు తెలిసి చాలా తక్కువ కూమంది మాత్రమే విపరీతంగా బండలు వేశారు ఈయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. మిగిలిన పెద్ద మాట్లాడాల ఇప్పుడు అంతే. ఇప్పుడు ఎవరు నెగిటివ్ పెద్ద మాట్లాడట, బయటకు పోయిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళను ఉంచుకోగలిగాం మెజారిటీ 80%. దేనివల్ల అంటే నాయకుడి మీద నమ్మకం. ఇక్కడ చిన్న డౌట్ అండి దీంట్లో, అభ్యర్థుల పరంగా అంటే సాధారణంగా ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు, బీసీలకి ఓసీ సీట్లు ఇవ్వటము. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో, మీరు అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి లేదా అంతకుముందు నుంచి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూటీ ఉంది. ఏది ఐసోలేటెడ్గా రాలా. బీసీ డిక్లరేషన్ అని చేసినా, ఆ రోజు సీట్లు పెంచాలని చూసినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్టెప్స్ వేసుకుంటూ పోయింది చూసినా, చట్టం చేసి నామినేటెడ్ పోస్టులో వీళ్ళకు 50% ఇవ్వాలని, మహిళలను మర్చిపోయారు, మహిళలను పెట్టాలన్నా, ఇవన్నీ ఆయన ఏమనుకున్నారంటే నెక్స్ట్ 10 years దిస్ షుడ్ బికమ్ ది రూల్ ఆఫ్ ది ల్యాండ్, అక్కడ అయిపోవాలి, ఏ పార్టీ అయినా దే షుడ్ బి ఫోర్స్డ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ అనే దాంతోనే పోతున్నారు. రెండో పాయింట్, వీటన్నిటి కల్మినేషన్ లేదా దీనికి దాన్ని ఏమంటాం కొసరలాగా వచ్చేది ఏదైనా ఉంటే విజయం, ఎలక్షన్ల విజయం టార్గెట్గా అయితే ఆయన పనిచేయట్లా, దేవ నుంచి పనిచేయట్లా. నేను చేసిన పనులు ఖచ్చితంగా జనం బ్లెస్సింగ్స్ ఇచ్చేట్టు చేస్తాయనే విశ్వాసం. ఎన్నికల ఓరియంటేషన్ అయితే ఇట్లా ఇవన్నీ ఎందుకు చేస్తాడు, ఆ రోజు నుంచి అవి చేసుకుంటూ పోయి ఇప్పుడు అందుకే మీకు తను సభల్లో మాట్లాడినా ఎక్కడ అడిగినా నేను చేసిన మంచి, మీకు మంచి జరిగి, నేను చేసిన పనుల వల్ల మీకు మంచి జరిగి ఉంటుందని మీరు అనుకుంటేనే మీరు నాకు ఓటు వేయండి అంటున్నాడు. ఇది దీని అవుట్కమ్మే తప్ప ఇది ఓరియంటేషన్ టార్గెట్గా ఆయన పనులు చేస్తారు. అలా ఇవి ఓరియంటేషన్గా టార్గెట్గా పనులు చేస్తూ వస్తే అవి డిఫరెంట్గా ఉండేవి, మోర్ పొలిటికల్గా ఉండేవి. ఆ రకంగానే మీరు చూడాలి ఎక్స్పెరిమెంట్. ఎలక్షన్ల తర్వాత గెలుపోవటంలో అనేది ఆయన ఇప్పుడు కూడా అంటుంటారు, మనం చేయాలనుకునేది సిన్సియర్గా నమ్మి చేశాము, ఈ రిజల్ట్ ఎట్లన్నా ఉంది అని. రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది నేను ఎందుకు అనుకుంటున్నామంటే తెలుస్తుంది కాబట్టి మాకు వచ్చే రెస్పాన్సిబిలిటీ. సంక్షేమ పథకాలు ఆపితే మాత్రమే ఓటు బ్యాంకు గండి పడుతుంది అని ఒక భద్రత బాంబులు చేస్తున్నారా? అలా మంచి క్వశ్చన్ నువ్వు అడిగింది. అది ఎప్పుడు వస్తుందంటే ఈ టోకెన్గా ఓన్లీ నేను ఇంతకుముందు అన్నట్టు అమ్మఒడి, రైతు భరోసా అవన్నీ ఇచ్చి చేతులు దులుపుకుంటే మీకు అందరికీ ఇచ్చాను, దాన్ని పెంచొచ్చు కూడా కొంచెం చేసేస్తే ఇక్కడికి అడికి అయిపోతుంది. అంటే డోలౌట్స్ అంటాం తాయిలాల్లాగా, ఏదో లైఫ్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో లేక బస్సులో ఫ్రీ ఇదో ఇలాంటివి, అవి టెంపరీగా అప్పటికప్పుడు ఉపయోగపడేవి, అలాంటివి చేస్తే మీరు అనేది కావచ్చు. ఈయన కంటిన్యూటీ, నేను అమ్మఒడితో మిగిలినవన్నీ ఆయన చెప్పినవి కాదు, అమ్మఒడి ఒక్కటి ఇచ్చినందువల్ల ఎప్పుడైతే కుదరదు అనుకున్నాను, ఎందుకంటే ఆ పిల్లలు అక్కడికి పోతే ఆ స్కూల్కి పోలేరు, కాన్వెంట్కి పోతే కాస్ట్ ఎక్కువ, కాబట్టి మన స్కూల్లే రెడీ కావాలని చెప్పి 15,000 crore పెట్టాడు కదా, అక్కడ ఆయన విజన్ కనిపిస్తుంది. నాట్ వల్లనేదో అది ఊరికే సంక్షేమం అనేది కనుక కాదు, దాంతోపాటు వస్తున్న స్ట్రక్చర్స్ ఇవన్నీ వర్క్ లోకల్ వర్క్లో భాగం. ప్రతిదీ ఈ సంక్షేమం నుంచి ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఏదైతే మనం చేస్తున్నాం సంక్షేమం, దాంతోపాటు సొసైటీ డెవలప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు బలవంతుడా బలహీనుడా? పవన్ కళ్యాణ్ బలవంతుడిగా చూస్తున్నారా బలహీనుడిగా? బలవంతుడు జనం చూడాలి, మాకేం బలవంతుడు కానప్పుడు అంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? పవన్ చేస్తున్నాం చంద్రబాబుకు సంబంధించినంత వరకు ఆయన వాట్ ఎవర్ హీ హ్యాస్ ది కెపాసిటీ ఉన్నది, తన అభిమానులు కావచ్చు లేదా తన మీద ఆశ పెట్టిన ఆయన సామాజిక వర్గాల కావచ్చు, తనకేదో మా వాళ్ళ దగ్గర నుంచి ఒక టాప్ పొజిషన్ పోతాం వాళ్ళు కావచ్చు, ఆ క్లౌట్ ఏదైతే ఉందో విచ్ అర్లియర్ లాస్ట్ టైం నిలబడినప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీస్లో అక్కడక్కడ స్కాటర్ అయ్యి కనిపించిందో గోదావరి జిల్లాలో, అక్కడ వాళ్ళకు సంబంధించి ఇవన్నీ గుత్తమొత్తంగా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పాలని చూస్తాడు. చంద్రబాబు నాయుడు దానివల్ల బెనిఫిట్ అవుతున్నాడు కాబట్టి పాయింటెడ్గా చెప్తున్నాము. రెండవది ఏ క్వశ్చన్లో చెప్పాము, పవన్ కళ్యాణ్ గారు ఆబ్జెక్టివ్గానో ఇంకో రకంగానో విమర్శలు చేయట్లా, చంద్రబాబు నాయుడు ఏది ఇస్తే దాన్ని స్క్రిప్ట్ చదువుతున్నాడు ఒకటి, దానికి మించి కూడా అడుగులు వేసి ఆయన ఏ రోజు అధికారంలోకి రావాలనుకునే ఇది కానీ దానిదైనట్టు పార్టీ నిర్మాణం కానీ చేయకుండా నేను అధికారంలోకి వస్తే చేస్తానన్నప్పుడు ఎగతాలు చేస్తారు, ఇంకోటి అడుగుతున్నారు పొలిటికల్గా, అది తప్పకుండా హీ హాజ్ టు ఫేస్. అసలు పొత్తుల కోసం ఇది ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గారు మళ్ళీ గారు రేపు కూడా చెప్తున్నా, ఆయన ఎప్పుడు పొత్తుల కోసం అయితే ప్రయత్నం చేయరు, ఎందుకంటే ఆయన పాలసీ ఒక్కటే, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలా, మన పార్టీ జవాబుదారీగా ఉండాలా, నలుగురితో పెట్టుకుంటే ఎవరి తరపున మనం వకాలు తప్పించుకుంటాము, జనానికి ఎట్లా చెప్తాము, అందువల్ల వాళ్ళు కూడా అట్లే చేయాలి. ఆయన కోరిక పవన్ కళ్యాణ్ గారు కూడా 175 seats తన మనుషులను పెట్టి ఇన్ఛార్జీలను పెట్టి ఒక పార్టీగా ఎదిగి కంపీట్ చేసి పోటీ పడి రాగలిగితే మంచిదే, దట్ వుడ్ బి హెల్తీ డెమోక్రసీ అని. అట్లా కాకుండా అతుకులు వేసుకొని రావడం కరెక్ట్ కాదు. సార్, మీరు ఆనాటికి ఈనాటికి ఒకసారి పోల్చి చూస్తే హౌ హ్యావ్ how has the scenario changed, sir, with respect to journalism and politics? ఈ మధ్య కాలంలో అటాక్స్ ఆన్ జర్నలిస్ట్, అటాక్స్ ఆన్, ఐ మీన్, ఒక పర్టికులర్ మీడియా హౌస్ అఫిలియేటెడ్ టు వన్ పొలిటికల్ పార్టీ, ఇవన్నీ జరుగుతున్నాయి. సో హౌ డూ యూ లుక్ ఎట్ ద కరెంట్ సినారియో? మన తెలుగు దీనికి సంబంధించినంత వరకు రామోజీరావు గారు మొదలుపెట్టిన తర్వాతనే ట్రెండ్ అంతా మారిపోయింది. ఆయన వచ్చినాక చేస్తూ వచ్చారు. ఆయన వన్స్ హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ది దాని మీడియా పవర్, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫ్లోట్ అయ్యాక టికెట్లు అక్కడ డిసైడ్ అయ్యాయో, స్పీచ్లు అక్కడ తయారవుతూ వచ్చాయో, పార్టీ అక్కడ నుంచి ఇది చేస్తూ వచ్చిందో, అప్పుడు పవర్ అనేది తెలిసింది, మీడియా పవర్ మనవాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ పెట్టడము, అలాంటిది ఏదో దానికి ధీటుగా ఉన్నామనుకోవడం జరుగుతూ వచ్చింది. తర్వాత మీరు ఇంకా టెలివిజన్ రావడము, 24/7 ఛానల్స్ రావడం, ఇంత జరిగిన తర్వాత ఈరోజు మీడియా అనేది అక్కడ నుంచి దిగి, ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి దిగి ఇండివిజువల్కి వచ్చింది. ఇప్పుడు ఇండివిజువల్ హీ ఫీల్స్ హీజ్ ఒపీనియన్. ఒకప్పుడు ఎడిటోరియల్ కోసం చూసేవాళ్ళు, 2 రోజులు లేట్ అయినా ఏం రాస్తారో, ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అక్కడ నుంచి వచ్చేది. ఇప్పుడు యూ హ్యావ్ గూగుల్, ప్రపంచం అంతా మీ దగ్గరే ఉంది. కొడితే పేపర్లో వాళ్ళకి ఏమొస్తుందో మీకు అదే వస్తున్నప్పుడు యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్. అనంతపురంలో చెప్పేది పూర్తి కాలేదమ్మా, అది మాది కార్యకర్తల సభ, దట్ ఈజ్ నాట్ పబ్లిక్ మీటింగ్. ఒకటి ఫస్ట్ థింగ్, కార్యకర్తల సభ. అక్కడికి వచ్చిన వాళ్ళంతా మా కార్యకర్తలు వచ్చారు. ఇతను మీడియా తరఫున పోయింటే ఫ్రంట్లో మీడియాకు ఉన్నాయి ప్లేస్, అక్కడ లేడు, వెనకడున్నాడు. అతను ఏం మాట్లాడాడో తెలియదు. మాకు తెలిసింది అయితే రెచ్చగొట్టాడు, బూతులు తిట్టాడని, మా లీడర్ని గురించి బూతులు తిట్టాడని అన్నారు. అక్కడ ఎవడో రియాక్ట్ అయ్యాడు, దానికి సంబంధించి కేసు బుక్ అయింది, జరుగుతుంది. పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి, మీరే అన్నారు ఇంతకుముందు ఈనాడులో దాని గురించి చెప్తే, నేను వాళ్ళు ఏం చూస్తున్నారు చెప్తే ఆ పక్కది నిజమే, అది కాదన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే మించి విషం కక్కుతా జగన్మోహన్ రెడ్డి గారి అంతం చూడాలనే దాంతో, మా పార్టీ అంతం చూడాలనే దాంతో నడుస్తున్నవి రెండు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా మేము భావిస్తున్నాం. అఫీషియల్గా వాటిని బ్యాన్ చేసాం, మా మీటింగులకు వద్దని చెప్పాం, రావద్దు, దండం పెట్టాం. సాక్షి పోవట్లే అక్కడ, పోదు. ఎందుకంటే సాక్షి వెహికల్స్ తగలబెట్టారు ఇంతకుముందు, మీకు గుర్తుంటే డిఎస్ ఎంజిన్ కూడా పగలగొట్టారు అక్కడికి పోయినప్పుడు. అది ఇంకా పబ్లిక్ మీటింగ్ నడుస్తున్నది, అక్కడ పోయినప్పుడే కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఇదని, ఇది నడుస్తుంది సిచ్యువేషన్, వాస్తవం, దానికి కాదనొద్దు, అది లేదు కదా. ఇది కాకుండా ఏదో అబ్స్ట్రాక్ట్గా మీడియా ఫ్రీడము ఇదనే అనొద్దు. ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి కేసులు బుక్ చేసాం. కేసు బుక్ చేయకుండా ఏం ఆపలేదు, ఇమీడియట్ కేసు బుక్ చేశారు, నడుస్తుంది, అది నడుస్తుంది. అరెస్ట్ అయ్యి, నాకు తెలిసి అయితే అరెస్ట్ అయినట్టున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా వనజాక్ష ఒక ఎంఆర్ఓను జుట్టుబట్టి ఈడ్చో, లేకుంటే అసభ్యంగా చేసిన చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే చేసేలాగా పంచాయతీ చేయలేదే, ఆర్టీఏ దగ్గర ఏదో గొడవ జరిగితే పంచాయతీ చేసినట్టు చేయలేదే, అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఎవరో కమిషనర్ ఉంటే గొడవ అయితే ఆయన పంచాయతీ చేసినట్టు చేయలేదే. చట్టం పని చేసిపోతుంది. మేము డిస్పైట్ వీ బీయింగ్ ఇన్ ది పవర్ అది చేస్తున్నాము. ఇంకో పక్క రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట ఇస్తున్నాము. ఎవడు పోమన్నాడు అక్కడ కార్యకర్తల సభలోకి పోయి అక్కడ పోయి తిడితే ఎవడు దానికి బాధ్యత ఎట్లా ఇస్తాం? సాక్షి ఏమవుతుంది సార్, ఏది సాక్షి ఏమవుతుంది? నువ్వు అనుకుంటే అనుకో, మేము చెప్తున్నాము. ఈ రోజు కూడా నీకు సాక్షిలో ఇప్పటికే కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకునైనా సరే కింద ఎక్కడైనా వాళ్ళ స్పీచ్ కానీ ఇంకొకటి కానీ అస్సలు లేకుండా అయితే ఉండదు. వాళ్ళు మాట్లాడినా వస్తాయి, దాని ఫాలోఅప్ నేను రాసేవి వస్తున్నాయి, అడ్డంగా ఏది లేకుండా అయితే చేయట్లా. ఆ పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ. ఈ కల్చరు ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం అసెంబ్లీ అన్నారు, నువ్వు వేసే విత్తనం అదే చెట్టు వస్తా జాగ్రత్త చంద్రబాబు గారు అని చెప్పాడు, అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాం. ఈ కల్చర్ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెడుతోంది. ఆయన ఆ రోజు మొదలు పెట్టిన కల్చర్ నడుస్తోంది. ఈ రోజుకు వాళ్ళు ఓపెన్గా అడ్డగోలుగా అడ్డంగా వాళ్ళు దాన్ని ఏమంటారు అన్ని రకాలుగా బరి తెగించి అటువైపు చేస్తున్నారు. కేవలం మీడియా అనే ముసుగులో వాళ్ళు ప్రొటెక్ట్ కావాలని చూస్తున్నారు. అలాంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి అతనే కారణము. పోకుండా ఉండాల్సింది అక్కడికి. ఒకటి అక్కడ ఎక్కడ అవసరం లేదో అక్కడికి ఎందుకు వెళ్ళాడు? రెండవది అతను రిప్రజెంట్ చేస్తున్నాడు, ఏ సంస్థను రిప్రజెంట్ చేస్తున్నాడో అది పత్రిక కాదు అని మా అభిప్రాయం చెప్తున్నాం. జగన్ గారికి ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ సభ గట్టిగా సక్సెస్ అయినప్పుడు ఏదైనా సరే టీవీలు పగలగొడతారు నెంబర్ 1. రెండోది పబ్జీ ఆడుకుంటూ పని పాట లేకుండా కూర్చుంటారు. ఈ రెండు మీరు దగ్గరగా చూస్తారు కాబట్టి నిజమా కాదు? అత్యంత చిల్లర చౌకబారు ఇది మాట్లాడుతున్నది లోకేష్, చిన్నోడు కాదు. నీచమైన అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతారు. అతని స్థాయి ఎక్కడితో మీరే చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారో చెప్తూ లోకేష్ అనే వ్యక్తి స్థాయి ఏది అనేది మీరే చెప్తున్నారు. ఇంకా అంతకంటే నీచమైన చౌకబారు ఇది ఏదైనా ఉంటుందని అయితే నేను అనుకోను. అంటే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయికి పోతుంది? ఇంకా ఎప్పుడంటే మీరు బూతులు ఎవరు తిడతారు తెలుసా? తిట్లకు ఎవరు లంఘించుకుంటాడు? ఏం చేతగానప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉంటాడు కదా, డెస్పరేట్, అప్పుడు బూతులు బుద్ధిట్టుకుంటాడు, నోటికొచ్చినట్టు సైకో అని మిగిలిన మాటలు ఇట్లాంటివి అంటారు. అందులో బాగా ఇవి వస్తుంటాయి. కొన్ని మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, లేదంటే ఇంకోరు చూసిన వాళ్ళు ఉన్నారు ఇంకేనా వాళ్ళు చెప్పండి. ఒక మనిషి ప్రైవేట్ లైఫ్లో ఎట్లుంటాడు అనేది పబ్లిక్ లైఫ్లో ఎక్కడో చోట కొంచెం కనపడక తప్పదు, రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లో ఎక్కడా ఎవరి మీదన్నా విసుక్కొని కానీ ఇంకోటి కానీ చేయరు. ప్రైవేట్ దాంట్లో వాటికి సంబంధించి కూడా ఎందుకు డీసెంట్గా ఉంటారనేది మీరు ఎట్లా చెప్పగలంటే పబ్లిక్లో రిఫ్లెక్ట్ అయ్యేది. మహిళల మీద కానీ ఇంకోటి కానీ చిన్నపాటి ఇదైనా, లేదా చిన్నపిల్లల మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ ఇదైనా, లేదా ఫ్యామిలీ వాల్యూస్కి భిన్నంగా ఎక్కడ జరిగినా ఇమీడియట్ ఓపెన్లీ హీ కండెమ్స్. మీ దగ్గర అంటాడు, ప్రైవేట్ టాక్లో కూడా అంటాడు. సహించాడు అసలు. ఎవడో జర్నలిస్ట్ మీద సోకాల్డ్ జర్నలిస్ట్ మీద జరిగిన దీన్ని కూడా ఆయన ఇమీడియట్ జరిగిన ఎందుకు పొదువు ఇట్లాంటివన్నీ చేస్తారని అనింది. ఎవడు చేసినాడు ఎందుకంటే చెప్పారు. వాడు బయట వెనకపోయాడు, ప్రెస్ గ్యాలరీలో లేడు, వెనక్కిపోయాడు, ప్రెస్కి ఇచ్చిన ప్లేస్లో లేకుండా ఎక్కడో వెనక జరిగింది ఆ ఇన్సిడెంట్. తెలిస్తే మేమెంత అలవ్ చేస్తాం సార్ అని అన్నారు. తను పొరపాటు ఎందుకు అదే ఆయన అజెండా కాదు, ఆ బేసిస్ మీద పోడు ఆయన. అది తన స్ట్రెంగ్త్ కాదు, అది తన స్ట్రెంగ్త్ అయితే ఇట్లాంటి ఇంకా క్రియేట్ చేస్తారు. అదే స్ట్రెంగ్త్ అనుకునేవాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఏదైనా సీన్ క్రియేట్ కావాలా, దాని మీద వచ్చే హైప్ రావాలా, దాని నుంచి ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలని ఆయన చూస్తాడు. డాక్టర్లు, ఐఏఎస్లు ఆ పాలిటిక్స్లోకి వచ్చి చాలా హారబుల్గా మాట్లాడుతున్నారు. నాస్టీ లాంగ్వేజ్, ఫిల్దీ లాంగ్వేజ్, వల్గర్ వర్డ్స్, ఏది పడితే అది. అంటే దే డోంట్ ఈవెన్ థింక్ లిటిల్ బిట్ వెన్ దే ఆర్ ఇన్ ద పబ్లిక్ స్పేస్. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఈ స్పెక్ట్రంలో వీటిలో మీరు అంటారేమో యాక్షన్ కి రియాక్షన్ అంటారు. బట్ దట్స్ నాట్ రైట్ కదా సార్. ఒకప్పుడు మీకు బాగా అంటే మాకు గుర్తుండి మేము జర్నలిజం 80s వరకు కూడా కులం పేరు రాసేవాళ్ళు కాదు, ఒక సామాజిక వర్గం మతం పేరు రాసేవాళ్ళు కాదు. ఎందుకంటే దట్ మే కాజ్ లీడ్ టు ఫర్దర్. ఇది తర్వాత ఎందుకు మీడియా అట్లా మారింది? అడ్డంగా రాస్తున్నారుగా కులాలకు లెక్క పెట్టి. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎక్కడ మొదలైంది ఎక్కడ అనేది చెప్పలేం, కానీ సమ్వేర్ ఇట్ స్టార్టెడ్ 90s తర్వాత మొదలవుతుంది. సీఎ నియంత్రణ అవసరం కాదు సార్, ఎక్కడ వచ్చి సీఎ నియంత్రణ అవసరం కాదు దీనికి. ఇప్పుడు మీరు ఎట్లయితే వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక సెల్ఫ్ అవేర్నెస్ తో ఒక డిఫరెంట్ రెవల్యూషన్ తీసుకొచ్చారు, పాలిటిక్స్ లో ఎందుకు తీసుకురావట్లేదు? మీకు బ్లాంక్ దీని మీద సైన్ చేసిస్తాం, మీరు కంపేర్ చేయండి ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడ మా దీనికి వచ్చింది అనేది ఒకటి. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మా దగ్గర నుంచి మాట్లాడేవాళ్ళు కానీ ఇంకొకరు కానీ అసహనం కానీ ఇంటాలరెన్స్ కానీ టోటల్ పర్సెంటేజ్ చూడండి. యాజ్ ఎ రీజనల్ పార్టీ మా దాంట్లో అక్కడ చూడండి, మీకు ఖచ్చితంగా మాది అతి తక్కువ ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, అతి తక్కువ ఉంటుంది, బ్యాలెన్స్డ్ ఇదే ఉంటుంది ఒకటి. సెకండ్ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫిక్స్ చేసుకొని వచ్చారో ఈ సెట్ ఏ న్యూ రూల్స్ ఈ గేమ్కు, పాలిటిక్స్ అనేది న్యూ జనరేషన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. నెక్స్ట్ 10 years తర్వాత ఇటు ఉంటుంది అని అనుకోను. రీసెంట్ దీనికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఏముండదు, అక్కడక్కడక్కడ కొట్టుకుంటుంటారు తప్ప దానివల్ల అల్టిమేట్గా ప్రజలకు జరిగేది ఉండదు. ప్రజల నుంచే ప్రెజర్ పెరుగుతుంది, పెరిగిన తర్వాత చేంజ్ అయితే వస్తుంది. అది ఖచ్చితంగా 5 years తర్వాత కనపడుతుంది. ఇందులో లీడ్ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ దట్. కన్వెన్షన్ అనేది బ్రేక్ చేసుకొని ఎట్లా ఒకటో 4 votes ఎట్లా తెచ్చుకోవాలి, 4 seats ఎట్లా తెచ్చుకోవాలనేది కాకుండా మనం ఎంతకాలం ఉన్నా కూడా జనం గుండెల్లో ఏదైనా స్థానం సంపాదించుకోవడం ఎట్లా, మా పార్టీ 4 కాలాల పాటు ప్రజల మన్ననలు పొందేది ఎట్లా అనే లాంగ్ టర్మ్ ఇవి లార్జెస్ట్ పిక్చర్ చూసుకుంటూ దానికోసం టార్గెట్ చేసిన పార్టీగానే నడుపుతున్నాడు. కాబట్టి మీరు ఏ క్రైటీరియా తీసుకున్నా కళ్ళు మూసుకొని నేను చెప్పగలను, వీ విల్ నాట్ బి ది ఫస్ట్ ఇలాంటి చెత్తా పనులు చేయడంలో, వీ విల్ బి ది ఫస్ట్ మంచి పనులు చేయడంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే తన వైపు నుండి వాదన ఏంటో విన్నారు. అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన మిగతా స్పందనలు ఎట్లుంటాయో భవిష్యత్తులో చూద్దాం.